మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగంపేట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండి సుజాత రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, పిఎస్ఎస్ మాజీ చైర్మన్ పంజరి మల్లేశం, బీసీ సెల్ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్ గౌడ్, నాయకులు గాండ్ల కృష్ణ, ఉప్పరి సంగమేశ్వర్, సీనియర్ పాత్రికేయులు జయపాల్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నట్టయితే మనము అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, మరి ఆయన చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న ఎన్నో విమర్శలను ఆయన ఎదుర్కొంటూ మరి ఆయన రేపు భవిష్యత్తు పిల్లలకి విధంగా ఉండద్దనే ఉద్దేశంతో మరి ఆయన చట్టసభల్లో మరి ఆయన ఈ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే విధంగా మరి ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తెప్పించి స్టడీ చేసి ప్రత్యేకమైనటువంటి భారతదేశం ఒక పెద్ద రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి వాడిని మనవరు. మరోకుండా మనము బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నత వర్గాలు అనే భేదాభిప్రాయాలు లేకుండా ఆ రాజ్యాంగం ప్రకారం చదువుతున్నాం కానీ విడిచిపెట్టుకోకుండా వాటిని ఆశయ సిద్ధి కొరకు మనం పోరాటం చేస్తే అప్పుడు ఆయన కలలు సఫలమైతేనే. రాజ్యాంగం అందరికి వర్తింపజేసే విధంగా మన భారతదేశానికి ప్రతిపాలన అందిస్తున్న అందించేటట్టు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జయంతి ఏప్రిల్ 14, వర్ధంతి డిసెంబర్ 6 నాడు ఈ రెండు పండుగలను ఘనంగా జరుపుకోవాల్సిందిగా మేమందరము మా రంగంపేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దానికి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, గతంలో జడ్పీటీసీ అందరు సహకారం ఉంది. దానివల్ల రంగంపేట మండలంలోని అతిపెద్ద గ్రామం కాబట్టి చాలా ఉత్సాహంగా జరగడం ఇది సంతోషదాయకం.